ధరణి న్యూస్, జనం కోసం నిజం కోసం సామాన్య గొంతు. దయచేసి ఈ ప్రభుత్వాలు రాజకీయపరమైన ఆలోచనతో కాకుండా పేద ప్రజల ఆర్థిక పరిస్థితులను ఉన్నటువంటి పరిస్థితులను దృష్ట్యా నిత్యావసర వస్తువుల ధరలు మొత్తం ఆకాశాన్ని అందుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని తగ్గించడానికి ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గింపుకు ఒక మార్గం లేదు అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. వెంటనే పునరాలోచన చేసి గ్యాస్ల పేరు మీద, ట్యాంకుల పేరు మీద, సబ్సిడీల పేరు మీద అమలు చేస్తున్నటువంటి పనులు తగ్గించి ప్రజలకు అందుబాటులో చెప్పకోవడం. 2004లో $70 బ్యాలర్, $40 ఇలా 2008 కూడా $70 బ్యారల్ ఉంది. పెట్రోల్ ₹101 దాటిపోయింది. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ తాతగారి ప్రభుత్వంతో 50 ఐదు ప్రభుత్వం సాధ్యం. ఈ ప్రధానమంత్రి ఇలా దేశం ఇంత కష్టపడుతుంటే కూడా గడ్డం పెంచుకొని సన్యాసిలా మారిపోయారు తప్ప ప్రజల సమస్యలు ఆలోచిస్తలేడనే మాటను మనవి చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజాపక్షాన్ని కూర్చొని ఈ యొక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెట్రోల్ డెబ్బు మీద నిరంతర కార్యక్రమం మరింత ఉధృతం చేస్తుందనే మాట కూడా తనకు ముందు పెట్రోల్ డీజిల్ ధరలను సామాన్యానికి భారమై ప్రతి పౌరుల జేబులో నుంచి నేరుగా ఈ ప్రభుత్వం జేబులు డబ్బుకొచ్చుకుంటుందంటే ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పంపుతారు. మనం చూస్తూ ఉంటుంటే $70 2004లో ఉన్నటువంటి బ్యారెల్ రేటు ఇవాళ $2021 కూడా $70 బ్యారెల్ వచ్చింది. కానీ అలా ₹40 పెట్రోల్ ఉంటే ఇవాళ 100 దాటిపోయింది. దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత ఫైనాన్షియల్ గా ప్రజలను ఇబ్బంది పెడతా ఉందో అర్థమవుతా ఉన్నది. మొత్తం దేశం మొత్తం మీద 28 లక్షల కోట్ల ఈ సంవత్సరం లోపల ప్రజల దగ్గర పుచ్చుకున్నది పెట్రోల్ డీజిల్ రేట్ల ద్వారా. కాంగ్రెస్ పార్టీ అలా దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల ముందర ప్రొటెస్ట్ చేస్తూ ఈ ప్రభుత్వం కట్టవింపగలగాలి, ఇది సామాన్యుల మీద భారపడతా ఉంది అనేటువంటి మాట పోతే ఈ నిరసన తెలియజేస్తోంది. దీని ద్వారా అన్న ప్రభుత్వం కనువింపు కలిగి, ఎందుకంటే కరోనా సమయాన్ని కూడా లెక్క పెట్టకుండా 43 సార్లు పెట్రోల్ పెంచిందండి. 13 నెలల్లో 43 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచడం ద్వారా లీటర్ 25 రూపాయలు పెరిగింది. సో దీన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచన చేయాలి. అక్కడ రాష్ట్రం, ఇక్కడ కేంద్రం రెండు కలిపి తోడు దొంగల్లాగా ప్రజలు దోచుకుంటా ఉన్నారు. దీన్ని అరికట్టడానికి కాంగ్రెస్ ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తాం. గతంలో రూపాయి పెంచితే మామూలు వెళ్తే రోళ్ల మీద వాడి కొరినంలో ఇలా అధికారం రాగానే విచక్షణారహితంగా పెట్టు. దాని ద్వారా డీజిల్ రేటు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగి దాని యొక్క అవసరం మొత్తం నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి.
ప్రభుత్వం ఆదాయాన్ని ఆలోచన చేసుకోకపోతే ఒకవేళ ముడి సరుకుల ధరలు పెరిగినట్టయితే 300% 400% పెంచినటువంటి ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, వ్యాట్లు కావచ్చు తగ్గించుకునే అవకాశం ఉంది. ప్లస్ విషయంలో ప్రభుత్వం మేనేజ్మెంట్ చేయాలనుకున్నప్పుడు ప్రజల మీద భారం పడకుండా చేయాలనుకునేటువంటి బాధ్యతనే ప్రభుత్వం కదా, ఆ సామాజిక బాధ్యత ఉన్నది. దాన్ని విస్మరించి మీరు ఒకవైపు నష్టాలు వస్తున్నాయని విశాఖ ఉప్పు లాంటివి మొదలు పెట్టుకుంటే కంపెనీలు అన్ని అమ్మేయడం కావచ్చు, లేదా మొత్తం ఇద్దరు అమ్మేవాళ్ళు ఇద్దరు కొనేవాళ్ళు ఈ దేశాన్ని మొత్తంగా నరేంద్ర మోడీ అమిత్ షా అమ్మేవాళ్ళైతే ఆదాయం అమ్మాయి కొనేవాళ్ళు అన్నట్టుగా ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో పెట్రోల్ డీజిల్ రేట్లను కూడా ధరలు ఏదో నష్టం వస్తుంది కాబట్టి లేకపోతే ఏదో ముడి ధరకు పెరిగింది కాబట్టి అని ఆలోచన చేస్తే అంతకంటే ఇంకొక రాంగ్ ఆర్గ్యుమెంట్ లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వాలు పెంచినటువంటి నేను చెప్తున్నా కదా 30 సార్లు పెంచినది ప్రభుత్వం, అటువంటి అన్ని తక్కువ చేసుకోమని చెప్పి కొడతాం. తక్కువ వినియోగదారుకి నష్టం కలగకుండా వినియోగదారుల జేబును సామాన్యుల జేబులకి నష్టం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఉండాలి తప్ప ఈ ప్రభుత్వం సామాన్యుల జేబు నుంచి డబ్బు గుర్తుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నట్టుగా పనిచేస్తుంది బీజేపీ ప్రభుత్వం. చెప్పింది మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దోపిడీ వేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.